హలో అండి అందరికీ నమస్తే సి ఆనందారామం గారు రచించిన నీరు పళ్ళ మెరుగు నవల నాలుగవ భాగానికి స్వాగతం ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను అవి విన్న తర్వాత ఇది వినండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఆ రోజు సాయంత్రం బస్ స్టాప్లో నిలబడి బస్ కోసం ఎదురు చూస్తుంది తులసి అనుకోకుండా సూర్యం వచ్చి పక్కన నిలబడ్డాడు తులసి కంగారు పడి సర్దుకొని తడబడుతూ మీరిటెక్కడికి వెళ్తున్నారు అంది సూర్యన్ నవ్వి ఎక్కడికి వెళ్ళటం లేదు మీ ఇంటికే వస్తున్నాను మిమ్మల్ని నా ఇంటికి పిలిచాను మీరు తిరిగి మీ ఇంటికి ఆహ్వానించరా ఇక మీరెలాగూ పిలవరని నిర్ధారణ చేసుకొని నేనే వస్తున్నాను అన్నాడు ఆ సమాధానానికి తులసి నవనాడులు కృంగిపోయాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో పిల్లలు ఇల్లంతా ఎంత చిందరవందర చేసి ఉంచుతారో అక్క బావ పోట్లాడుకుంటూ ఉంటారో ఏమో లేక అమ్మ నాన్న పోట్లాడుకుంటూ ఉంటారో చచ్చిపోతున్నాను అనుకుంటూ ఎప్పటిలా గొడవ చేస్తూ ఉంటుందో అక్క కాస్త కుదురుగా మాట్లాడే స్థితిలో ఉంటుందో లేదో లేక బావతో అరిచి అరిచి పిచ్చిదానిలా ఏది పడితే అది వాగి దశలో ఉంటుందో తులసి మాట్లాడకపోవటం చూసి ఏమిటలా ఆలోచిస్తున్నారు ఆ ఇంట్లో నాకు కొత్త వాళ్ళెవరు అందరినీ ఒకసారి చూడాలని ఉంది అన్నాడు సూర్యం నేనిప్పుడు ఇంటికి వెళ్ళటం లేదు అమ్మకి టానిక్ కొనాలి గొనుగుతున్నట్లుగా అంది దాందే ఉంది ఇద్దరం కలిసి టానిక్ కొనుక్కొని ఇంటికి వెళ్దాం ఇక తులసి తప్పించుకోలేకపోయింది ఇంటికి వచ్చేసరికి ఏ పోట్లాటలు లేక ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉండటం చూసి హమ్మయ్య అనుకుంది తులసి జానకి మంచం దగ్గరగా కూర్చొని తన చేతితో తల్లిగుండెలు రాస్తుంది సుమతి ఆ దృశ్యం చూసిన తులసి మనసు ఏదోలా అయిపోయింది ఈ కుటుంబాలలో మమకారాలు బాగా ఉన్నాయి కానీ పరిస్థితులు ఎక్కడికక్కడ దుడ్డుకర్రలతో నడుములు విరక్కొడుతూ ఉంటే ఆ మనసులు ఆ మనసులు రకరకాల వికృతాలని పొందుతున్నాయి సుమతి సూర్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఆయన ఎవరే అని అడిగింది సుమతి అంతగా చదువుకోలేదు వచ్చిన కొద్ది చదువు పూర్తిగా మర్చిపోయింది సంస్కారము సభ్యత ఇవన్నీ ఆలోచించేంట ఇవన్నీ ఆలోచించేటంతా స్థిమితం ఆ నలిగిపోయినా నలిగిపోతున్న మనసుకు లేదు ఏదైనా సుమతికి నచ్చ చెప్పాలని చూసినా ప్రయోజనం లేదు తనలో ఏదైనా పొరపాటు ఉందని ఎవరైనా అంటే వెంటనే వాళ్ల మీద విరుచుకు పడిపోతుంది సుమతి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మర్యాదగా నమస్కారం చేయటం పరిచయం చేసే వరకు ఆగటం ఇవన్నీ సుమతి ఏనాడు వదిలేసింది సుమతి ధోరణికి తులసి కలవరపడుతుంటే సూర్యం మాత్రం ఒక కుర్చీ జానకి మంచం దగ్గరగా లాక్కొని కూర్చోండి నన్ను మర్చిపోయావా సుమతి అన్నాడు నవ్వుతూ ఈ మాటలతో జానకి సుమతి ఇద్దరు సూర్యాన్ని పరీక్షగా చూసి తెల్లబోతూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు నేను సూర్యాన్ని ఈ మాటలు వినగానే జానకి మంచంలో లేచి కూర్చొని ఏమిటి నువ్వు సూర్యానివా ధనలక్ష్మి తమ్ముడివా అంది జానకి కంఠంలో వినిపించిన కొద్దిపాటి నిరసన తులసి మనసుకే గుచ్చింది సూర్యముఖంలో కూడా నవ్వు ఎగిరిపోయింది నువ్వా ఇప్పుడు ఏ బళ్ళో నౌకరుగా ఉన్నావు అంది పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఆనాటి నుంచి ఈనాటి వరకు సజీవంగా ఉన్న చులకన భావంతో తులసి కంగారు పడిపోయి అక్క ఈయన ప్రస్తుతం నేను పనిచేస్తున్న కంపెనీలో మేనేజర్గా ఉన్నారు మనమంటే ఏదో ఉండే అభిమానం కొద్దీ మన ఇంటికి వచ్చారు కానీ అంటూ ఆగిపోయింది ఎదురుగా సూర్యముఖం చూస్తూ తులసికి మరింత ఆశ్చర్యం కలిగిస్తూ సూర్యన్ నవ్వుతూనే కూర్చున్నాడు ఆ అంటూ నోరు తెరిచేశారు జానకి సుమతి ఎవరు అంటూ లోపలికొచ్చాడు జగన్నాథం పంతులు మన సూర్యమండి ఇప్పుడు పెద్ద మేనేజర్ అయ్యట సంబరంగా చెప్పింది జానకి ధనలక్ష్మి తమ్ముడు మన సూర్యం అయిపోయాడు కంటంలో నిరసన లేదు సంభ్రమం తప్ప ఒరే ఒరే నువ్వట్రా ఎంత వాడివైపోయావు ఆప్యాయముగా భుజం మీద ఒక్కటి చరిచాడు జగన్నాథం పంతులు ఏదో మీ దయవల్ల వినయముగా అన్నాడు సూర్యం ఆ వినయము జగన్నాథం పంతులని ఆ వినయము జగన్నాథం పంతులలోని పంతులకి ఒక్కసారిగా ఊపిరిపోసింది ఇటీవలి కాలంలో అతని ముందు ఆ మాత్రం వినయము చూపించిన వాళ్లే లేరు నాకు చాలా సంతోషంగా ఉందోయ్ ఆ రోజుల్లో ఒక్క అనా డబ్బుల కోసం గంటల కొద్దీ నా కాళ్ళు పట్టేవాడివి అనా చేతిలో పడగానే పొంగిపోయేవాడివి పాపం చిన్న తప్పు చేసినా బెత్తంతో చావ బాధేసేవాడిని మంచివాడివిలే ఎప్పుడూ ఎప్పుడు ఎదిరించేవాడివి కావు కాబట్టే ఇంత పైకి వచ్చావనుకో కొట్టానంటే ఊరికే కొట్టానా నిన్ను నా సొంత బిడ్డలా చూసుకున్నాను కనుక స్వతంత్రముగా కొట్టాను తండ్రి ధోరణికి తులసి మనసు చికాకు పడుతుంటే జానకి అందుకుంది అవును సొంత బిడ్డలాగే చూసుకున్నాం ఆ రోజుల్లో పెన్సిల్ కొనుక్కోటానికి కూడా డబ్బులు లేకుండా సూర్యం అవస్థపడుతూ ఉంటే నేను పువ్వులు కొనుక్కోటం మానేసి సూర్యానికి పెన్సిల్ కొనిచ్చాను గుర్తుందా సూర్యం ఆ మాటలన్నీ ఇప్పుడు ఎందుకులేమ్మా ఊరుకోలేక అనేసింది తులసి అదృష్టం బాగుండి ఒకరు పైకి వచ్చిన తర్వాత వాళ్ళు కష్టకాలంలో ఎలా ఉండేది గుచ్చినట్లు చెప్పి అప్పుడు తాము ఎంత సహాయం చేసింది చాటుకోవటం కొందరికి ఎంతో ఇష్టం తమ సంభాషణ ఎంత కష్టం కలిగిస్తుందో ఆ ఆలోచన కూడా రాదు ఆ రోజులు బహుశా సూర్యానికి భయంకరమైన పీడకలలా ఉండి ఉండాలి అవన్నీ తలుచుకోవటం ఇప్పటి ఈ స్థితిలో అతనికి బాగుంటుందా పర్వాలేదులండి ఇక్కడ నాకు కొత్త వాళ్ళెవరు సూర్యన్ నవ్వుతూ అన్న ఆ మాటల్లో ఏదో వ్యంగ్యం వినిపించింది తులసికి ఇప్పుడు ధనం ఎక్కడుంది దాని మొగుడెం చేస్తున్నాడు కుతూహలంగా అడిగింది సుమతి ఈ ప్రశ్న వినగానే సూర్యం ముఖం ఒక్కసారిగా నల్లబడిపోయింది భరింపరాని ఆవేదన ఆ ముఖంలో స్పష్టంగా ప్రతిఫలించింది చచ్చిపోయింది చచ్చిపోయిందా ఎలా ఏం జబ్బు జబ్బు చేయలేదు ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య ఎందుకు బాధలు పడలేక బాధలు పడలేక ఆత్మహత్య చేసుకోగలరా భయం వేయదు అబ్బా ఎంత హాయిగా చావగలిగింది సూర్యం ఆశ్చర్యంగా సుమతిని చూశాడు నువ్వు చావు హాయిగా పిల్లలకేం పర్వాలేదులే రోగిష్టి తల్లి కంటే సవతి తల్లి మేలే కదా ఎప్పుడు వచ్చాడో నీలకంఠం చల్లగా నవ్వుతూనే తేలికొండెలా అంటించాడు ఆ మాట వినగానే రెచ్చిపోయింది సుమతి ఏమిటి నేను చచ్చిపోవాలా అప్పుడే సంబంధం కూడా చూసుకున్నారా సవతి తల్లి అంటున్నారు నా కన్నబిడ్డల్ని నాకంటే అదెవరితో బాగా పెంచుతుందా నేను చావను చచ్చినా చావను మహాపతివ్రత శిరోమణిని మీతోనే చేస్తాను తులసి నిస్సహాయంగా నిలబడిపోయింది ఆ మూడ్లో సుమతిని కంట్రోల్ చేయాలని ప్రయత్నించినా ఏం లాభం లేదు సూర్యం సుమతిని నీలకంఠాన్ని ఇబ్బందిగా చూసి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ సుమతి మీ ఆయన మరొక పెళ్ళి ఎలా చేసుకుంటాడనుకున్నావు నీలాంటి అమ్మాయి ఆయనకి దొరకాలన్నా దొరుకుతుందా అన్నాడు ఏ కలనుందో సుమతి కాస్త తగ్గి నోరు మూసుకుంది నా మాటకిం కానీ మా తులసి లాంటి పిల్ల మాత్రం ఎవరికీ దొరకదు దాన్ని నువ్వు పెళ్లి చేసుకో అంది కబుక్కున నిర్ఘాంతపోయింది తులసి వంచిన తల ఎత్తలేకపోయింది జానకి వెంటనే అందుకుంది ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకాలంటే దోసెళ్లకొద్దీ డబ్బు ఖర్చు చేయాలి నువ్వు దాన్ని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంటే అంతకంటే మాకేం కావాలి తులసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నాకు కాస్త మందు మాకు చూసేవాళ్ళు ఎవరూ ఉండరనుకో పోనీలే నేనేమైపోతేనేం అప్పుడే తులసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినట్లు తనకు మందు కొనిచ్చేవాళ్లు లేక అవస్థపడుతున్నట్లు ఊహించుకొని బాధపడిపోతూ అంది జానకి జగన్నాథం పంతులు ఇంతెత్తున ఎగిరిపడుతూ నోరు మూసుకో నేను తులసికి ఏ సంబంధం అంటే ఆ సంబంధం చెయ్యను నాకు వచ్చిన లక్షల్లో యాభై వేలు కట్నంగా ఇచ్చి తులసికి గొప్ప దర్జా అయిన సంబంధం చేస్తాను అన్నాడు నీలకంఠం ఆశ్చర్యంగా మీకు బ్రాకెట్లో లక్ష రూపాయలు వచ్చాయా అన్నాడు పంతులు ధీమాగా ఇవాళ రాలేదు కొంచెంలో పోయాయి రేపు తప్పకుండా వస్తాయి అన్నాడు నీలకంఠం కావాలని వెటకారంగా విరగబడి నవ్వి సూర్యంగారు కంగ్రాచ్యులేషన్స్ మీకు మీ మామగారు పిల్లనియేనని అంటున్నారు అన్నాడు తులసి మనసు ముక్కలు ముక్కలైపోయింది ఇంక నిలబడలేక సూర్యంగారు ఇంక వెళ్దామా అంది తులసి ముఖం చూస్తే సూర్యానికి చాలా జాలి కలిగింది పదండి అన్నాడు లేచి కృష్ణారావు కారులో వెళ్తూ తులసిని సూర్యాన్ని చూసి కారు ఆపాడు కృష్ణారావు ప్రక్కన అందమైన అమ్మాయి కూర్చొని ఉంది హలో సూర్యం ఎక్కడికి రా కారు ఎక్కు అన్నాడు కృష్ణారావు కృష్ణారావు ప్రక్కన కూర్చొని ఉన్న అమ్మాయి తులసిని కుతూహలంగా చూస్తుంది చంద్ర ఈవిడే తులసి అని పరిచయం చేశాడు కృష్ణారావు ఆ అమ్మాయి వెంటనే తులసి అంటే మీరేనా సూర్యం గారు మీ గురించి ఎప్పుడు చెప్పేవారు నుండో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అంది సంబరంగా తులసి తెల్లబోతూ మీరెవరు అంది ఆ అమ్మాయి తలదించుకుంది కృష్ణారావు సూర్యం చంద్రను నేను పరిచయం చేయనా నువ్వు చేస్తావా అన్నాడు సూర్యం వెంటనే ఈవిడ చంద్ర ఒకప్పుడు బ్రోతల్గా ఉండేది ఎమర్జెన్సీ వచ్చాక బ్రోతల్ హౌస్ మూతపడి విషవలయంలో నుంచి బయటపడింది ఇప్పుడు ఆ వృత్తి చేయటం లేదు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది అన్నాడు సూర్యమతి మామూలుగా ఈ విషయాలు చెప్తూ ఉంటే తులసికి మతిపోయినట్లయింది ఏమిటి అంది దిగ్భ్రమతో వినపడలేదా అన్నాడు స్థిమితంగా సూర్యం తులసి ముఖం పాలిపోయింది ఏమీ మాట్లాడలేదు తనకు నమస్కారం చేసిన చంద్రకి ప్రతి నమస్కారం చేయాలని కూడా తోచలేదు సూర్యం కాలు సూర్యం కారు తలుపు తెరుచుకొని లోపల కూర్చొని పోని అన్నాడు కారు సాగిపోయింది ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నా తులసి కంపెనీకి వెళ్ళటం తప్పలేదు రెయిన్ కోట్ వేసుకోవాలంటే సిగ్గు సంకోచం ఆటోలో రావటానికి డబ్బులు లేవు చూస్తూ చూస్తూ ఐదు రూపాయలు ఆటోకు పెట్టాలంటే ప్రాణం ఒళ్ళదు అంచేత వానలు తడిసింది జ్వరం వచ్చింది టెంపరేచర్ నూరు డిగ్రీలు ఉన్నప్పుడు చిన్న వయసులో ఉండే చాలామంది ఆడపిల్లల్లాగే జ్వరాన్ని నిర్లక్ష్యం చేసి తనకు తోచిన క్రోసిన్ లాంటి మాత్రలు వేసుకొని అలాగే కంపెనీకి వెళ్ళిపోయింది కానీ వారం రోజులైనా జ్వరం తగ్గలేదు టెంపరేచర్ నూరు నుంచి నూట రెండుకు పెరిగింది నీరసం ఎక్కువయింది అయినా అలాగే మొండిగా పనిలోకి వెళ్ళింది తను టైప్ చేసిన మ్యాటర్ సూర్యానికి అందించి రాబోతు కళ్ళు తిరిగి పడిపోయింది సూర్యం గాబరా పడుతూ వచ్చి తులసిని లేవదీశాడు తులసి శరీరం కాలిపోతుంది ఇంత జ్వరంలో ఎందుకొచ్చావు అన్నాడు సూర్యం చనువుగా కోప్పడుతూ అంత జ్వరంలోనూ అంత నీరసంలోనూ సూర్యం అలా చనువుగా కోప్పటం ఎంతో హాయిగా తోచింది తులసికి నీరసంగా నవ్వి నాకు సెలవు లేదు అంది ఆ మాటలు వినగానే సూర్య ముఖం ఎలాగో అయిపోయింది క్షణాలలో తనను తాను నిగ్రహించుకొని ముఖభావాలు మార్చుకుంటూ అదంతా నేను చూసుకుంటాను ముందు మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని తనే ఆటో మాట్లాడి స్వయంగా ఇంటి దగ్గర దింపాడు అంతటి జ్వరంలోనూ అతడు వచ్చేసరికి తమ ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో అనే సంకోచం తులసిని వదల్లేదు ఆ సమయంలో నీలకంఠం ఉండడు అదొక్కటే నిశ్చింత ఆటో చప్పుడు వినగానే గుమ్మంలోకి వచ్చిన సుమతి గుమ్మం ముందు ఆగిన ఆటోని ఆటోలో నుంచి తులసిని చేయి పట్టుకుని దింపుతున్న సూర్యాన్ని చూసి మా తులసి అదృష్టవంతురాలు అనేసింది మనసులోకి ఏ మాట వస్తే ఆ మాట అనయ్యక మానదు సుమతి మంచి చెడ్డలు ఆలోచించి చూసుకోగలిగే శక్తి ఆ మనసుకు ఎప్పుడో నశించిపోయింది గతుక్కుమని తులసి చేయి వదిలేశాడు సూర్యం వంచిన తల ఎత్తలేకపోయింది తులసి తూలుతూ లోపలికి వచ్చిన తులసిని తులసి వెంట ఉన్న సూర్యాన్ని చూసి ఏం జరిగిందే అంటూ ఏడ్చేసింది జానకి సమాధానం చెప్పలేని స్థితిలో గోడవారగా ఉన్న చాప మీద కూలపడింది సూర్యం విసుగ్గా ముఖమ్రుం సూర్యం విసుగ్గా ముఖం రుమాలతో తుడుచుకొని గాబరా పడకండి జ్వరం వచ్చింది అంతే అశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు డాక్టర్కి చూపించండి తులసి నేను వెళ్తున్నాను సెలవు లేదని వరి అవకు ఆ విషయం నేను చూసుకుంటానులే అని వెళ్ళిపోయాడు ఆ చుట్టుప్రక్కల అన్నీ మధ్యతరగతి కుటుంబాలే ఉద్యోగం చేసేపాటి చదువు సంచలి కూడా లేక ఇళ్లల్లో ఉండే ఆడవాళ్లు చాలామంది ఉన్నారు తులసి జ్వరం సంగతి విని వెంటనే వాళ్లంతా చూడటానికి వచ్చారు మధ్యతరగతి కుటుంబాల్లో సాధారణంగా శృతి మించి రాగాన పడ్డాక కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు తమకు తోచిన చిట్కా వైద్యాలన్నీ చేసుకుంటూ కూర్చుంటారు ఇంత మాత్రం జ్వరానికి డాక్టర్ ఎందుకండి కొమ్ము మెత్తగా నూరి అది మిరియాల పొడుము కాస్త తులసి ఆకు నీళ్లలో మరగ కాచి ఆ కషాయం ఇస్తే ఇలా ఎవరికి తోచిన చిట్కా వైద్యాలు వాళ్ళు చెప్పి పరోపకారం చేసిన సంతృప్తితో వెళ్ళిపోయారు ఎన్ని చిట్కాలు ప్రయత్నించినా తులసికి జ్వరం తగ్గలేదు సరికదా ఒళ్ళంతా నొప్పులు ప్రారంభమయ్యాయి అప్పుడు కానీ కషాయాల లాంటి సొంత వైద్యాలు మాని డాక్టర్కి చూపించుకోవాలని బుద్ధి పుట్టలేదు ఎవరో తెలిసిన వాళ్ళని అడిగి కొంచెం మంచి డాక్టర్ అని పేరుపడ్డా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అక్కడ క్యూని చూసి కళ్ళు తిరిగాయి తులసికి ఎక్కడ చూసినా క్యూలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్యూలు ప్రైవేట్ డాక్టర్ల దగ్గర క్యూలు అంతటా అన్ని చోట్ల క్యూలు క్యూలో కూర్చొని కూర్చొని ఎప్పటికో డాక్టర్ దర్శనం చేసుకుని విజిటింగ్ ఫీజు పది రూపాయలు చెల్లించుకున్నాక ఆ డాక్టర్ పరీక్ష చేసి చెప్పిన దాని సారాంశం ఈ జ్వరం ఫలానా అని చెప్పటానికి వీలు లేకుండా ఉంది ఒళ్ళు నొప్పులు కూడా అంటున్నారు కుడి చేతి వేళ్ళు అప్పుడే పట్టు తప్పిపోతున్నాయి మీరు వెంటనే రాయవెల్టూరుకు వెళ్ళి స్పెషలిస్ట్కి చూపించుకోవటం మంచిది ఆ మాటలు విన్నాక ఎంత ఆశాభంగం కలిగిందో అంత మండిపోయింది తులసికి నా జబ్బు డయాగ్నోస్ చేయలేకపోయారు మరి నా దగ్గర విజిటింగ్ ఫీజు ఎందుకు తీసుకున్నట్లు నా పది రూపాయలు నాకు ఇచ్చేయి అని అడగాలనిపించింది అలా అడగలేక ఏడుపు నవ్వుతో డాక్టర్కి ఒక నమస్కారం చేసి యువతల పడి చూస్తూ చూస్తూ ఆటోకి డబ్బు ఖర్చు పెట్టలేక అరగంట బస్సు కోసం నిలబడి బస్సులో కిక్కిరిసి ఉన్న జనం మధ్య ఊపిరాడకుండా మరో అరగంట నిలబడి ఇంటికి చేరుకునేసరికి ఇంటి దగ్గర సూర్యం ఉన్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారటగా ఏమన్నాడు డాక్టర్ ఆదరముగా అడిగాడు సూర్యం తులసి ఆ మాటలకు సమాధానం చెప్పకుండా ఒంట్లో బావుండక తల అది సమంగా దువ్వుకోకుండా వెళ్ళాను దానికి తోడు బస్సులో తుక్కు తుక్కై వచ్చాను ఎలా ఉన్నానో ఏమిటో అంది సూర్యం గమ్మత్తుగా నవ్వాడు అక్కడితో తులసికి తాను చేసిందేమిటో తెలిసి వచ్చి చాలా సిగ్గుపడింది అభిమానముతో ఆ సిగ్గు రోషముగా మారింది చంద్ర చెప్పింది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కషాయాలు కషాయాలు తీసుకుంటున్నారు అని అందుకే ఒకసారి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేయమని మీకు చెప్పాలనుకున్నాను మీరే వెళ్లారని తెలిసింది ఏమన్నాడు డాక్టర్ ఆ సమయంలో చంద్ర ప్రస్తావన అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లయింది తులసి మనసుకి మీ దయకు చాలా థ్యాంక్స్ కానీ నా యోగక్షేమాలు విచారించటానికి చంద్ర రాకుండా ఉంటేనే సంతోషిస్తాను నేను ఈ మాటలకు సూర్యం కొంచెం నొచ్చుకున్నా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అనునయంగా తులసి నువ్వు చంద్రని సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు పాపం ఎంతో అభిమానంతో నిన్ను చూడాలని వచ్చింది ఇక్కడ జరిగిన సంగతులన్నీ చెప్పింది తనకు అంత అవమానం జరిగినా నీకెలా ఉందో కనుక్కొని తనకు చెప్పమంది అన్నాడు తులసి మనసు మరింత భగ్గుమంది ఆవిడన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పమన్నారని వచ్చారా మీరిక్కడికి తెల్లబోయాడు సూర్యం అన్నింటికీ ఇలా పెడార్థాలు తీస్తే నేనేం చెప్పగలను చంద్ర పట్ల నీ మనసులో ఉన్న దురభిప్రాయం పోగొట్టాలని ఆవిడ చాలా గొప్ప వ్యక్తి అని నేను నిరభ్యంతరంగా ఒప్పుకుంటున్నాను నాలాంటి అల్పులు ఒకరిద్దరు ఏమనుకుంటే మాత్రం నష్టమేమిటి తులసి మాటల్లో వ్యంగ్యం సూర్యానికి అర్థమైంది అయినా సహనంగా చంద్రకు నీ మీద ఎంత అభిమానమో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు చంద్రని అర్థం చేసుకోగలిగితే ఇలా లోక సామాన్యంగా అసహించుకోవు అన్నాడు మనసులో ఉవ్వెత్తిన లేచిన జ్వాలలను అతి నిగ్రహం మీద అణచుకుంటూ తెచ్చిపెట్టుకున్న శాంతముతో సూర్యానికి నమస్కారం చేసి నా మనవి కాస్త చిత్తగించండి చంద్రగారి మీద మీకు అభిమానం ఉంటే ఆవిడకి చీరలు కొనిపెట్టండి నగలు బహుకరించండి అంతేకాని నా దగ్గరికి వచ్చి నా మనసు చికాకు పెట్టే అధికారము ఆవిడకిస్తాననటం అన్యాయం కదూ అంది ప్రతి అక్షరంలో వ్యంగ్యాన్ని ధ్వనింపజేస్తూ ఈ దెబ్బకు తట్టుకోలేకపోయాడు సూర్యం తన భావ సంచలనం నిగ్రహించుకుంటూ కొంతసేపు ఏమీ మాట్లాడలేదు ఆ మౌనానికి తులసి కొద్దిగా భయపడింది కొంతసేపటికి శాంతంగా ఇంతకీ ఏమన్నాడు డాక్టర్ అన్నాడు అతి మామూలుగా అతడలా ఫార్మల్గా అడగటం తులసికి చాలా ఆశాభంగం కలిగించింది మరి కొంచెం సేపు వాదిస్తేనే బాగుండును అనిపించింది నేను కన్సల్ట్ చేసిన డాక్టర్ నా జబ్బు డయాగ్నోస్ చేయలేకపోయాడు రాయవెల్లూరు వెళ్ళమంటున్నాడు అయితే ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళండి ఇప్పటికీ చాలా నెగ్లెక్ట్ చేశారు ఇంత మాత్రం దానికి ఎక్కడికో రాయవెల్లూరు వెళ్ళి వేల కొద్ది డబ్బులు తగలేసుకోవటం దేనికి ఈ డాక్టర్కి డయాగ్నోస్ చేయటం చేత కాదు మరో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే నయమవుతుందేమో వద్దు వద్దు అలా చేయకండి రాయవెల్లూరు వెళ్ళటానికి డబ్బు కావాలంటే నేను ఇస్తాను సూర్యం కంఠంలో ఆందోళన తులసికి ఎంతో బాగున్నా అతను తను డబ్బు లేకనే రాయవెల్లూరు వెళ్ళలేకపోతున్నానని అర్థం చేసుకోవటం ఏదో దానమిస్తున్నట్లుగా డబ్బు ఇస్తానని అనటం అభిమానాన్ని గాయపరిచింది చంద్ర ప్రస్తావనతో ఉడికిపోతున్న మనసు ఎదురుదెబ్బ తీయటానికి సిద్ధపడింది థ్యాంక్స్ కానీ వాళ్ల దగ్గర వీళ్ళ దగ్గర బహుమానాలు దానాలు పుచ్చుకునే జాతి కాదు నాది అంది నివ్వెరపోయి చూశాడు సూర్యం అప్రయత్నంగా అతని చూపులు తులసి చేతివేలి నిప్ అప్రయత్నంగా అతని చూపులు తులసి చేతి వేలుకున్న ఉంగరం మీద పడ్డాయి అతని చూపులను అనుసరించి తులసి కూడా ఉంగరాన్ని చూసుకొని గతుక్కుమంది సూర్యం వెళ్ళిపోయాడు తులసి మనసు చాలా చికాకు పడింది సూర్యం చూపించే అభిమానము ఆప్యాయతలు చాలా బాగున్నాయి కానీ చంద్ర చాలా మంచిదని తనను ఒప్పుకోమంటాడేమిటి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు ఒకరితో ఒకరు చెప్పుకునేటంత ఆత్మీయులా వాళ్ళిద్దరు చంద్ర ఎంతో మంచిదని అంగీకరిస్తే కానీ తన స్నేహం అక్కర్లేదా సూర్యానికి చంద్రని పొగుడుతూ చంద్రతో సూర్యం సాన్నిహిత్యాన్ని హర్షిస్తూ తాను సూర్యం స్నేహాన్ని అందుకోవాలా చిచి తనను తను అంతహీనపరుచుకోలేదు ఆ తర్వాత తులసి మరొక మంచి డాక్టర్కి చూపించుకుంది అలా చాలా చాలా మంచి మంచి డాక్టర్లకి చూపించుకుంది అందరూ తలొక పది రోజులు తమకు తోచిన వైద్యాలన్నీ చేసి ఆ తర్వాత పెదవి విరిచారు అప్పటికి తులసికి జ్వరం తగ్గింది కానీ కుడిచేయి పూర్తిగా చచ్చుపడిపోయి ఏ పని చేయటానికి స్వాధీనం కాకుండా పోయింది దగ్గర దగ్గర రె దగ్గర దగ్గర రెండు నెలలు సెలవులలో గడిపింది తనకు ఇంకా ఏ విధమైన సెలవు లేదని తెలిసినా అప్పటికీ నెల రోజులు సెలవు ఇప్పించగలిగిన సూర్యాన్నే మరి కాస్త సెలవు ఇప్పించమని అడగాలనుకుంది తులసి చివరి క్షణం వరకు సూర్యం తప్పక తనకు సహాయం చేస్తాడని నమ్మింది కానీ సూర్యం తనను ఉద్యోగంలో నుంచి తీసేశాడు అంతేకాదు తన స్థానంలో చంద్రను వేసుకున్నాడు తన కళ్ళ ముందే చంద్ర ఇంటి దగ్గర కారు దిగి చంద్ర ఇంట్లోకి వెళ్ళాడు ఎలా ఎలా ఈ అగ్నిని భరించటం తులసికి ఉద్యోగం పోయిన తర్వాత తులసి పరిస్థితి ఇంట్లో అందరికీ చాలా ఆందోళన కలిగించింది నీ దగ్గర పది రూపాయలుంటేయి ఈసారి బ్రాకెట్లో నేను కట్టిన నంబర్లు వచ్చాయంటే నిన్ను రాయవెల్లూరు తీసుకెళ్లి వైద్యం చేయిస్తాను నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అన్నాడు జగన్నాథం పంతులు చిరిగిపోయిన చెప్పుల్లో మేకు కొట్టుకుంటూ నువ్వు రాయవెల్లూరు వెళ్తే నేను వస్తానే నీకు తోడుగా ఉన్నట్లు ఉంటుంది నేను నా గుండె నొప్పి చూపించుకోవచ్చు అంది జానకి ఆశగా ఆ రాయవెల్లూరు వెళ్తే మాత్రం నయం అవుతుందని ఏముంది నిష్కారణంగా డబ్బు దండగా అన్నాడు నెమ్మదిగా నీలకంఠం శుభం పలకరా అంటే ఏదో అన్నట్లు శకున పక్షిలా ఏమిటా మాటలు ఆ శని నోటి నుంచి మంచి మాట రాదు అని విరుచుకుపడింది సుమతి నాది శని నోరు మీవి శని బ్రతుకులు నెమ్మదిగానే నవ్వుతూ అన్నాడు నీలకంఠం మావి శని బ్రతుకులా అవును మీలాంటి వాళ్ళని కట్టుకున్నాక శని బ్రతుకులు కాక మరొక బంగారు బ్రతుకు ఎలా వస్తుంది ఏడుస్తూ ఒగరుస్తూ అంది సుమతి తులసి తన తల గట్టిగా పట్టుకొని అబ్బబ్బా అక్కయ్య మీరిద్దరూ దెబ్బలాడుకోకండి బాబు ఏడుస్తున్నాడు చూడు అంది అది అలా బుద్ధి చెప్పండి అన్నాడు నీలకంఠం అంటే నేను బుద్ధి తక్కువ దాన్న ఏడుస్తున్న పిల్లవాన్ని పట్టించుకోకుండా అరిచింది సుమతి లాభం లేదని గోడ కానుకొని కళ్ళు మూసుకుంది తులసి రాయవెల్లూరు వెళ్ళాలంటే డబ్బు కావాలి ఎక్కడిది తను ఉద్యోగంలో చేరి మూడు నెలలు కూడా కాలేదు అంతా కలిపి ఒకే ఇంట్లో ఉండాలనే ప్రతిపాదనతో తల్లి జబ్బుతో తన జీతం ఏ నెలది ఆ నెల పైసా కూడా మిగలకుండా ఖర్చైపోతుంది ఒక మామూలు చీర కొనుక్కుందామన్నా డబ్బు మిగలటం లేదు ఇంట్లో ఎవరికి బంగారు నగలు లేవు మంగళ సూత్రాలు తప్ప ఈ పరిస్థితుల్లో ఒక నీలకంఠమే ఆదుకోవాలి అందుకే సిగ్గు విడిచి అడిగేసింది బావగారు ప్రస్తుతం నా వైద్యానికి డబ్బు సర్దుబాటు చేయండి తర్వాత నేను ఉద్యోగంలో చేరగానే తీర్చేస్తాను అని నీలకంఠం బోలెడు ఆశ్చర్యాన్ని ప్రదర్శించాడు నేనా డబ్బా జోక్ నా దగ్గర డబ్బా ఎక్కడిది నీలకంఠం తన జీతంలోంచి తప్పనిసరిగా నెలకి ఒక వంద రూపాయలు బ్యాంకులో వేసుకుంటాడు ఆరు నూరైనా ఆ డబ్బులోంచి పైసా కూడా ఇంటికి తీసుకురాడు ఇన్నాళ్ళు తన జీతంలోంచి కొంచెం కూడా తన కోసం ఉంచుకోకుండా అతని పిల్లల మందులకి మాకులకి ఖర్చు పెట్టింది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు మీకు ప్రావిడెంట్ ఫండ్ మీద లోన్ వస్తుంది కదా అలా అప్పు తీసుకునివ్వండి నా చెయ్యి నయం కాగానే వడ్డీతో సహా తీర్చేస్తాను భలే బాగుంది రాయవెల్లూరులో వైద్యం చేయించినా నీ చెయ్యి నయమవుతుందని ఏముంది నయమైనా సూర్యం మళ్ళీ నీకు ఉద్యోగం ఇస్తాడని గ్యారంటీ ఏముంది అంతగా అభిమానించే మనిషి అయితే అసలు ఉద్యోగంలో నుంచి తీసేయటం దేనికి లేని ఉద్యోగాన్ని నమ్ముకొని నీకు అప్పెలా ఇవ్వను ఎంత నిర్మోహమాటంగా వ్యవహారపక్షంగా మాట్లాడుతున్నాడు ఇంత మొరటుగా మనుషులెలా ఉండగలరు ఇందులో సగం స్వార్థం తనకున్న ఈనాడు ఇతని ముందు ఇలా చెయ్యి చాపవలసి వచ్చేది కాదు కదా ఒక షరతు మీద అయితే ఇస్తాను అదొకలా నవ్వుతూ అన్నాడు నీలకంఠం ఎలాగైనా తన చెయ్యి బాగు చేయించుకోవాలని ఆరాటంలో ఉన్న తులసి వెంటనే ఏమిటది అంది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఖర్చులన్నీ భరించి నేను వైద్యం చేయిస్తాను శ్రోతలందరూ ఒక్కసారిగా అన్నారు దిగ్భ్రాంతితో నీలకంఠం మాత్రం ఏ మాత్రం చెదరకుండా నేను ఎంత త్యాగం చేస్తున్నాను పెద్ద రిస్క్ తీసుకుంటున్నాను నయం కాలేదనుకోండి నా డబ్బంతా వృధా అంతేకాదు ఒక అవిటి మనిషిని ఆడపిల్లల్ని జీవితాంతం పోషించాలి అలా కాక నా అదృష్టం బాగుండి నయమవుతుందనుకోండి పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది చదువుకున్న భార్య కనుక నాకు సంపాదించి పెడుతుంది అన్నాడు జానకి పిచ్చిదానిలా చూసింది అల్లుణ్ణి వీల్లేదు వీల్లేదు అని అరిచింది నీలకంఠం నవ్వుతూ అత్తగారు ఎందుకంత పడతారు మీ అమ్మాయి సంపాదన నేను మింగేస్తానన్నా అసలు ముందు చెయ్యి బాగు కానియండి ఆ తర్వాత సంపాదన మాట అన్నాడు సుమతికి వెర్రి ఆవేశం వచ్చేసింది సాధారణ మర్యాద కూడా మరిచిపోయింది దుర్మార్గుడా ఇదా నీ మనసులో ఉన్న కుళ్ళు ఆలోచన ఎంతకాలం నుంచి కుళ్ళుతుంది నీ మనసు ఇలాగా నీ బ్రతుక్కి తోడు బంగారం లాంటి నా చెల్లెలు కావలసి వచ్చిందా ఒసేవు తులసి పారిపోవే నుంచి పారిపో నేను భరించలేనే ఈ క్షోభ ఓరి దేవుడో ఇది జరగదని తెలుసు కానీ నువ్వు ప్రాణం పోయినా ఈ రాక్షసుణ్ణి పెళ్లి చేసుకోవని తెలుసు కానీ అంతగా వస్తే నేనే నీ పీక నొక్కి నిన్ను కాపాడతాను కానీ ఈ పిశాచి మనసులో ఇంత దుర్మార్గపు ఆలోచన పళ్ళు నూరుతూనే పిడికిళ్ళు బిగించి మూర్చపోయింది సుమతి పిల్లలు గోలగోలగా ఏడుస్తుంటే యథాప్రకారం నిమ్మకు నీరెత్తనట్లు నవ్వుకుంటూ కూర్చున్నాడు నీలకంఠం దాని ముఖాన ఇన్ను నీళ్లు చల్లవే ఆ పసి ముఖం చూసైనా మనం ఈ క్షోభ అనుభవించక తప్పదు అంది జానకి మంచంలోంచి లేవలేక ఆయాసపడుతూ పారిపో పారిపో అన్న సుమతి కంఠం తులసి చెవుల్లో మారుమోగుతుంది అక్క దగ్గర నుంచి బావ దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ఆ పరిసరాల నుంచి దూరంగా పారిపోవాలనుంది కానీ ఎక్కడికి పారిపోతుంది ఈ నరకంలో తప్ప తనకు ఆశ్రయం ఎక్కడ ఉంది తులసి అని పిలుస్తూ స్వతంత్రంగా లోపలికి వచ్చేశాడు కృష్ణారావు సుమతి ముఖం మీద నీళ్లు చల్లుతున్న తులసి కృష్ణారావుని అయోమయంగా చూసింది కృష్ణారావు కదిలిపోయి అదేమిటి ఏమైంది ఎందుకలా చూస్తున్నావు సుమతి మూర్చిపోయినందుక అలవాటేగా అదిగో అప్పుడే కళ్ళు తెరుస్తుంది కాస్త అలా తిరిగి వద్దనరా అన్నాడు అల్లకల్లోలంగా ఉన్న తులసి మనసు ఆ పరిస్థితుల్లో ఎలాంటి ఆసరానైనా అందుకోవటానికి సిద్ధంగా ఉంది సమయానికి వచ్చారు నిజంగానే ఎంతో నిరాశతో ఉన్నాను అంది స్నేహస్వరంతో నీలకంఠం వ్యంగ్యంగా తులసి మీతో వస్తుందా అన్నాడు వెటకారంగా నీలకంఠం ఆ మాటలు అనకపోతే తులసి కొంచెమైనా సంకోచించేదేమో కానీ అతడలా మాట్లాడగానే లేచి నిలబడి నేను సిద్ధంగా ఉన్నాను మీరెక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వస్తాను అంది తులసి అంది జానకి సన్నగా లోపలి గదిలో నుంచి ఇక తల్లి నీతులు మొదలు పెడుతుందేమోనని భయపడుతూ విసుగును అణుచుకుంటూ తల్లి దగ్గరికి వచ్చింది తులసి జానకి లోగొంతుకతో ఎలాగూ కృష్ణారావుతో బయటకు వెళ్తున్నావుగా అతడు రాయవెల్లూరులో చేయి బాగు చేయించుకోవటానికి అప్పిస్తాడేమో అడుగు అంది నిర్ఘాంతపోయింది తులసి తల్లికి సమాధానం చెప్పలేక తలెత్తి తల్లిని చూడలేక తల వంచుకొని బయటకు వచ్చేసింది కృష్ణారావు తులసిని హోటల్కి తీసుకువెళ్లాడు తులసి ఏమాత్రం మొహమాట పడకుండా సంకోచపడకుండా స్వీట్ దోశ ఉప్మా ఆవురావురు మంటూ తింది కాఫీ తాగింది జాలిగా తులసిని చూస్తూ కూర్చున్నాడు కృష్ణారావు హోటల్ నుంచి బయటకు వచ్చాక ఇంకా ఇంటి దగ్గర దింపైనా నడిగాడు తులసి తల అడ్డంగా తిప్పుతూ వద్దు ఏదైనా సినిమాకు తీసుకెళ్ళండి అంది కృష్ణారావు తులసిని సినిమాకు తీసుకెళ్లాడు చిన్నపిల్లల కథలో లీనమైపోయి సినిమా చూసింది తులసి తోడు ఎవరూ లేక డబ్బులు లేక సినిమా చూసి చాలా రోజులైంది అంది తులసి కృష్ణారావు తులసిని ఆశ్చర్యంగా చూశాడు ఆ ఆశ్చర్యం తులసి గమనించినా లక్ష్య పెట్టలేదు కృష్ణారావుతో తులసి ఇంటికి వచ్చేసరికి పది దాటింది తలుపు తీసిన సుమతి తులసిని ముఖం మీదే చిచి అని చీదరించుకుంది తులసి నవ్వేసి తమ గదిలోకి తల్లి తండ్రి తను పడుకునే గదిలోకి వచ్చింది జానకి ఆరాటంగా డబ్బు అప్పు అడిగావటే ఇస్తానన్నాడా అని అడిగింది తులసి నిలబడిపోయి ఇంకా ఆయన్ని వలలో వేసుకోలేదమ్మా ఇంకాస్త టైం పడుతుంది రెండు మూడు రోజుల్లో అడుగుతాను అంది తులసి మాటలకు ఆ కరుకు కంఠస్వరానికి గతుక్కుమంది జానకి ఎందుకో ఏమిటో తెలియకుండా దుఃఖం పొంగిరాగా నా కర్మ అని నుదురు కొట్టుకొని దిండులో ముఖం దాచుకుంది ఒగరుస్తూ సుమతి తులసితో చాలా ముభావంగా ఉండసాగింది తులసి ఏదో మహాపరాధం చేసినట్లు తాను కనుక మహోదారంగా క్షమించినట్లు ఉంది సుమతి ప్రవర్తన సొంత అక్కే ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ఏమనుకోవాలో అర్థం కాలేదు తులసికి నీలకంఠం కనీసపు విచక్షణ కూడా లేకుండా తెగబడి తనను చేసుకుంటానంటే ఆ తప్పు తనదా అందుకు అక్క తన పట్ల వైమనస్యం పెంచుకోవటం న్యాయమేనా లాభం లేదు ఏదో ఒకటి చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో తనకింకా అభిమానం ఎందుకు తన వైద్యానికి సూర్యం అప్పుగా డబ్బిస్తానన్నాడు అది తీసుకోవాలి వెంటనే వైద్యం చేయించుకొని ముందు చేయి బాగు చేయించుకొని తన కాళ్ల మీద తను నిలబడాలి లేకపోతే రాబందుల్లాంటి మనుషులు తనను బ్రతికుండగానే పీక్కు తినేలా ఉన్నారు ఆ రోజు రెండవ శనివారం సెలవు రోజు బహుశా సూర్యం ఇంట్లోనే ఉంటాడు తయారై సూర్యం ఇంటికి బయలుదేరింది సుమతి తులసిని యగాదిగా చూస్తూ ఎక్కడికి కృష్ణారావు ఇంటికా అని అడిగింది అదొక రకంగా తులసి సమాధానం చెప్పటం కూడా మర్చిపోయి నిలబడిపోయింది అక్క ముఖం చూస్తూ ఆ చూపులకు సుమతిలో మనసు కరిగింది కాబోలు చెల్లెలి దగ్గరగా వచ్చి ఆప్యాయంగా హితబోధ మొదలుపెట్టింది నీ మేలు కోరి చెబుతున్నాను ఈ మొగాళ్లకి కొత్త ఒక వింత పాతక రోత చెడగొట్టే వరకు నీ చుట్టూ తిరుగుతారు చెడిపోయాక నీ ముఖం చూడరు ఆడదాని అందం ఎంతకాలం ఉంటుంది నీకు తెలియదు చిన్నప్పుడు నీ వయసులో నేను ఎలా ఉండేదాన్నో ఇప్పుడు చూడు ముగ్గురు పిల్లల్ని కాని తుక్కైపోయి మీ బావగారు అందానికి పనికిరాకుండా పోయాను ఆడదాని ఇంతే అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎంత నరకయాతన అనుభవిస్తున్నా మరో మగాన్ని నా దరిదాపులకు రాణిస్తానా అక్క తన మీద కురిపిస్తున్న ఈ ఆప్యాయపు జల్లును భరించటం కష్టమైపోయింది తులసికి తన భుజం మీద ఉన్న అక్క చేతిని కంపరంగా తోసిపారేసి ఇంట్లోంచి బయటపడింది క్యూలో నిలబడలేదు బస్సులో ప్రయాణమూ చేయలేదు పర్సులో రెండు రూపాయల కంటే ఎక్కువ లేవు తెగించే ఆటోలో కూర్చుంది సూర్యాన్ని అడిగి ఆటో చార్జ్ ఇయ్యవచ్చును అని తీరా సూర్యం ఇంటికి వెళ్ళేసరికి పనికుర్రాడు సూర్యం ఇంట్లో లేడని చెప్పాడు హాస్పిటల్కి వెళ్ళాడు అన్నాడు హాస్పిటల్ పేరు వినగానే తులసి కంగారుగా ఏ అయ్యగారికి ఒంట్లు బాగుండలేదా అని అడిగింది అయ్యగారికి బాగానే ఉంది ఆసుపత్రిలో ఎవరో చుట్టానికి అయ్యగారికి బాగానే ఉంది ఆసుపత్రిలో ఎవరినో చూడటానికి వెళ్ళారు అని చెప్పాడు పనికుర్రాడు తులసి కాస్త స్థిమితపడింది ఆటో డ్రైవర్ హారన్ వేశాడు తన ఛార్జీ ఏమని తులసికి చెమటలు పట్టాయి హుందా తనను తెచ్చిపెట్టుకుంటూ పనికుర్రాడితో నీ దగ్గర నాలుగు రూపాయలుంటే ఇస్తావా నా దగ్గర వంద రూపాయల నోటు ఉంది చిల్లర లేదు అంది వాడు వెంటనే తన జేబులో నుంచి నాలుగు రూపాయలు తీసి ఆటోవాడికిచ్చి చిల్లర తీసుకొచ్చి తులసికిచ్చాడు తులసి జాగ్రత్తగా ఆ చిల్లర తన పర్సులో వేసుకుంది ఏం మధ్యతరగతి జీవితాలు ఆ పనికుర్రాడు నయం కదూ తనకంటే దర్జాగా తన బీదరికాన్ని ఒప్పుకొని వచ్చిన దాంట్లో క్లుప్తంగా గడుపుకొని పైగా మిగుల్చుకుంటున్నాడు వాడిని వంద రూపాయల నోటు పేరు చెప్పి ముష్టి అడుక్కుంది తను తన దగ్గర డబ్బు లేదు అనటానికి వీల్లేదు నైలాన్ చీరతో తప్ప బయటకు కదలటానికి వీల్లేదు కడుపుకు తిండి ఉన్నా లేకపోయినా పైపై హంగులన్నీ ఉండి తీరవలసిందే ఆటోవాడు వెళ్ళిపోయాక అయ్యగారు ఏ ఆసుపత్రికి వెళ్ళారు అని అడిగింది ఈ ఊరు కాదమ్మా పక్కనే ఒక పల్లెటూరుకి కొంచెం దూరంలో కొత్తగా కట్టారు శారదాదేవి ఆస్పత్రి అక్కడికి వెళ్ళారు అది విని చాలా ఆశ్చర్యపోయింది తులసి శారదాదేవి ఆస్పత్రి గురించి తులసి వింది అది ప్రత్యేకించి రకరకాల అంటురోగుల కొరకు ఏర్పడిన ఆసుపత్రి డాక్టర్లు ఇదమిత్తమని డయాగ్నిస్ చేయలేకపోయిన చిత్ర విచిత్రమైన రోగులని అక్కడ చేర్ అక్కడ చేర్చుకొని పరిశోధనలు చేస్తారు ఆ ఆస్పత్రి చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసినది ప్రత్యేకించి అనాథల కోసం ఏర్పాటు చేశారు అంటారు అనేక కారణాల వల్ల అనాథలుగా వదిలివేయబడ్డ రోగిష్టి శిశువుల కోసం శారదాదేవి అని కోటీశ్వరురాలు ఆ ప్రాంతమంతా ఆస్పత్రికి దానం చేసి ఆసుపత్రి భవనం కూడా కట్టించింది అందుచేత దానికి ఆవిడ పేరు పెట్టారు ఇప్పటికీ ఆవిడ ఆస్పత్రికి సాధ్యమైనంత సహాయం చేస్తుందట ప్రభుత్వం వారి సహకారం కూడా ఉందట సూర్యం అక్కడికెందుకు వెళ్ళినట్లు అతడు అనాథ సేవకి వెళ్ళి ఉంటాడా ఈరోజు తను అతని ముందు చేయి జాపి అనాథగానే సహాయం అడగబోతుంది ఇది నిజమైన ఆత్మహత్య ఆత్మకు హత్య ఎక్ అక్కడికి ఎలా వెళ్లాలో ఆ కుర్రాడిని అడిగి తెలుసుకుంది ఆ ప్రాంతానికి గంటకొక బస్సు ఉంది అంతగా రష్ లేకపోవటం వలన బస్సులో కూర్చొని ప్రయాణం చేయగలిగింది మూడు గంటల ప్రయాణం బస్ దిగి వాళ్లని వీళ్లని అడిగి ఆస్పత్రి చేరుకుంది అది అంటురోగుల ఆస్పత్రి అని గుర్తుకు రాగానే అడుగు ముందుకు పడలేదు తన బలహీనతను చీదరించుకుని లోపలికి వెళ్ళింది ఆఫీస్లో సూర్యం గురించి కనుక్కుంది తులసి వివరాలన్నీ చెప్పిన తర్వాత ఓ ఆ వీడీ కేసు కుసుమ గాడియనా అంది అక్కడి క్లర్క్ తులసి మాట్లాడలేకపోయింది వీడీ కేసు అంటే అర్థం చేసుకోగలిగే పరిజ్ఞానం తులసికి ఉంది కుసుమణి స్పెషల్ కాటేజ్ నంబర్ సెవెన్లో ఉంచారు అక్కడికి వెళ్ళండి అని దూరం నుంచి ఆ కాటేజ్ చూపించింది ఒక గది దానికి ఆనుకొని ఒక బాత్రూమ్ ఇలా వరుసగా ఉన్నాయి స్పెషల్ కాటేజీలు అందులో ఉండేవారు అనాథలు కాదు ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లే వాళ్ళు కాటేజీకి అద్దె కట్టాలి డాక్టర్ ఫీజులు చెల్లించాలి తమ మందులు తామే కొనుక్కోవాలి ఆస్పత్రి వాతావరణం అంతా చాలా శుభ్రంగా ఉంది మంచి గాలి ఏవో అడవి పూల మీద నుంచి తేలి వచ్చే విచిత్రమైన సువాసనలు తానుంటున్న ఇంటి పరిసరాల కంటే కోటి రెట్లు హాయిగా ఉంది కాటేజ్ నంబర్ సెవెన్ తలుపులు తీసే ఉన్నాయి తలుపు మీద కొట్టకుండానే లోపలికి నడిచింది తులసి పదేళ్ల అమ్మాయికి ఏదో బొమ్మల పుస్తకం చూపిస్తూ అందులో కథ చెబుతున్నాడు సూర్యం ఆ అమ్మాయిని చూడగానే తులసికి వంట్లో రక్తప్రసారం ఆగిపోయినట్లు అనిపించింది తెల్లగా పాలిపోయినట్లున్న వంటి మీద అక్కడక్కడ నల్లని మచ్చలు లేత ఆకుపచ్చ రంగులో నిలవలేక తేలిపోతున్నట్లుగా ఉన్న కనుపాపలు రాగి రంగులో పల్చగా ఉన్న జుట్టు వీడి కేసు వీడి కేసు క్లర్క్ గొంతు హోరుమంది తులసి మనసులో సూర్యన్ తులసిని చూసి ఆశ్చర్య సంభ్రమాలతో ఉక్కిరి బిక్కిరైపోతూ తులసి అన్నాడు ఆప్యాయంగా అంత ఆప్యాయంగా వినిపించే ఆ కంఠానికి సమాధానంగా డబ్బు అప్పు అడగటానికి వచ్చాను అనటానికి నోరు రాలేదు తులసికి మీ ఇంటికి వెళ్ళాను మీ పనివాడు మీరు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పాడు కంగారు వచ్చాను అనేసింది సూర్యం కళ్ళు మెరిశాయి ఆ మెరుపు చూసి తులసి లోపల కుచించుకుపోయింది థ్యాంక్ యూ చూశారుగా నేను బాగానే ఉన్నాను మా కుసుమ కోసం సెలవు దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటాను అని కుసుమ నమస్కారం పెట్టమ్మా అని నమస్కారం చేసి చూపాడు కుసుమకు మోగా చెవుడు కూడా ఉన్నాయని అర్థమైపోయింది తులసికి కుసుమ తన ఆకుపచ్చ కళ్ళతో తులసిని అయోమయంగా చూస్తూ నమస్కారం చేసింది కూర్చో తులసి అంటూ తను కూర్చున్న కుర్చీని తులసికి ఇచ్చి తను లేచి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు సూర్యం అతడలా మంచం మీద కూర్చోబోవటం చూసి శరీరం మళ్లీ జలదరించింది తులసికి ఆ మంచం కుసుమది వీడి కేసు నిలబడలేక కుర్చీలో కూలబడింది కాఫీ తాగుతావా అభిమానంగా అడిగాడు వద్దు వద్దు కంగారుగా గట్టిగా అంది విచిత్రంగా చూశాడు సూర్యం తులసి సిగ్గుపడి ఇప్పుడే తాగి వచ్చాను అంది అన్న వెంటనే బస్ ప్రయాణం మూడు గంటల బస్ ప్రయాణం మూడు గంటలని గుర్తుకు వచ్చింది అర్థం చేసుకున్నట్లుగా నవ్వాడు సూర్యం పాపం మీరు మళ్ళీ వెళ్ళటానికి రెండు గంటల వరకు బస్సు లేదనుకుంటాను అన్నాడు అన్నమ్మా నాకు ఒక కప్పు కాఫీ చేసి పెట్టు అని అరిచాడు గట్టిగా నుంచో ఒక నడివయసు యువతి వచ్చి అక్కడే ఉన్న కిరసనాయల్ స్టవ్ మీద కాఫీ కలిపి సూర్యానికి ఇచ్చింది సూర్యం కాఫీ తాగుతూ ఉంటే తులసికి గొంతు మరింత ఎండుకుపోతున్నట్లుగా అనిపించసాగింది వచ్చేటప్పుడు ఇంట్లో కూడా ఏమీ తినిరాలేదు సూర్యం జాలిగా బియ్యం మార్కెట్లో కొన్నవి వాటికి అంటులేదు నీళ్లు పంపులో నుంచి వస్తున్నవి నేను స్వయంగా వండుతాను కొద్దిగా పెరుగు వేసుకొని అన్నం తినండి అన్నాడు ఆ అనునయానికి కరిగిపోయింది తులసి తన బ్రతుక్కి తోడు తనను ఈ మాత్రంగా బ్రతిమాలి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు మీరెందుకు నేనే వండుతాను అంది ఆల్ రైట్ నేను సాయం చేయొచ్చునా నిరభ్యంతరంగా సూర్యం బియ్యం కడిగిస్తే తులసి అన్నం వండేసింది అతడు బంగాళదుంపలు తరిగి ఇస్తే వేయించింది అంతా అయ్యాక నేను విస్తళ్ళు తెచ్చాను కడిగి పట్టుకొస్తాను అని సూర్యం పంపు దగ్గర విస్తళ్ళు కడిగి తనకు తులసికి రెండు విస్తళ్ళు పరిచి కుసుమ కోసం కుసుమ ప్లేట్ కూడా పెట్టాడు ఆ ప్లేట్ చూడగానే తులసి ముఖం నల్లబడింది అది గమనించిన సూర్యం కొంచెం కరుగ్గా ముందు మనం తినేసి ఆ తర్వాత కుసుమకు పడదామా లేకపోతే ముందు ముందు మీరొక్కరు తింటారా ఆ తర్వాత నేను కుసుమ తినమా అన్నాడు తులసి సర్దుకొని పరవలేదు ముగ్గురం కలిసి తిందామంది ఎదురుగా కూర్చొని కావలసినది సైగలతో అడుగుతూ భోజనం చేస్తున్న కుసుమను చూస్తుంటే తులసికి కడుపులో తిప్పసాగింది ఎలాగో భోజనం చేయసాగింది లేచిపోలేక సూర్యం ఒకసారి ఏదో మాట్లాడబోతే తులసి వినిపించుకోలేదు తులసి తన పొరపాటు గ్రహించేసరికి కాలం మించిపోయింది సూర్యం మళ్ళీ మాట్లాడలేదు ఎలాగో భోజనాలు పూర్తయ్యాక సూర్యం తులసి అవస్థ అర్థం చేసుకొని ఈ పరిసరాలు చాలా బాగుంటాయి చూపిస్తాను రండి అని బయటకు తీసుకువెళ్ళాడు ఆ అరణ్య ప్రాంతాల్లో విచ్చలవిడిగా పరుచుకున్న పచ్చని ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది మధ్య మధ్య ఎత్తుగా ఉన్న గుట్టలు ఎక్కలేక కాలు జారితే సూర్యం చేయి పట్టుకొని ఎక్కించాడు కొండలు గుహద్వారాలు గుట్టలు రహస్య మార్గాలు ఏదో అపరాధ పరిశోధక నవలలోకి అడుగుపెట్టినట్లుగా ఉంది తులసి భలేవారు కొంపదీసి ఇక్కడున్న వారంతా అపరాధులని అనుకోవటం లేదు కదా పాపం వాళ్ళు నిరపరాధులండి ఎవరి అపరాధాలకు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నారు ఆ అన్యాయాన్ని ఆ అన్యాయాన్ని సాధ్యమైనంత వరకు సరిదిద్దటానికే ఇక్కడి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సృష్టిశక్తిని ఎవరు వ్యాఖ్యానించగలరు ఈ మాటలతో మళ్ళీ తులసి మనసు కుసుమ మీదికి పోయింది సంకోచిస్తూనే ఆ అమ్మ ఎవరు అంది సూర్యం మాట్లాడలేదు చెప్పకూడని రహస్యం అయితే చెప్పక్కర్లేదులేండి అంది తులసి నిష్ఠూరంగా చెప్పకూడనిదేమీ లేదు అయితే ఈ విషయం చెప్పబోయే ముందు మీ దగ్గర నుండి నా ప్రశ్నకు సమాధానం కావాలి అదేమిటి అడగండి కుసుమను మీరు మీ కన్నబిడ్డల నిండు మనసుతో ఆదరించగలరా మీకు సంబంధించిన వ్యక్తిగా నిర్భయంగా సమాజంలో మీ వెంట తిప్పుకోగలరా తులసి ముఖం పాలిపోయింది లీలగా విషయం అర్థమవుతున్నా కుసుమను నేను కన్నబిడ్డలా చూసుకోవటం ఏమిటి అంది మీకు అర్థం కాలేదన్నమాట అయితే స్పష్టంగానే అడుగుతాను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే అఫ్కోర్స్ మీకు ఇష్టమైతేనే అనుకోండి మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు